హామీలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తూ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, లేకపోతే జేఏసీ సోమవారం కార్యాచరణ ప్రకటిస్తుందని చిత్తూరు జిల్లా కుప్పం కార్మిక సంఘం నాయకులు గోవిందరాజులు హెచ్చరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన 5 రోజు సమ్మెతో మున్సిపల్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వివరించారు. రాష్ట సిఐటియు ఆదేశాల మేరకు రేపటి నుంచి విధుల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. గతంలో 20,000 శాలరీ ఇస్తున్నారు, కానీ ప్రస్తుతం 3 నెలలు ఇంకా 6,000 అనేది హెల్త్ అలవెన్స్ కట్ చేయడం జరిగింది. ఎందుకని ప్రశ్నించడంతో గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి 20,000 జీవోని అమలు చేస్తూ 20,000 శాంక్షన్ చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణలతో మాకు రావాల్సిన పర్మనెంట్లు కానీ, వాటర్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్ వాళ్ళ శాలరీ గురించి కానీ సోమవారం ఇంకా మేము చర్చించి మళ్ళీ మీకు చర్చలతో భాగంగా కార్యాచరణలు తెలియజేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రజలు చెప్పడంతో మా యూనియన్ నాయకులు కూడా సోమవారం వరకు తాత్కాలికంగా విరమించుకుంటూ సోమవారం తర్వాత మళ్ళీ మనం కార్యాచరణలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని గవర్నమెంట్ మళ్ళీ ప్రశ్నించడానికి మేము రెడీ అవుతామని చెప్పి ధన్యవాదాలు సి పార్టీ.